మీరే ఇలా అయిపోతే ఎలా? నాకు చాలా బాధగా ఉంది. ఏం చేయమంటావు? వాడు బాగున్నంత కాలం వాడితో ఒకరోజు ఒక క్షణం కూడా సరిగా మాట్లాడలేదు. ఇప్పుడు వాడు ఆ విషయంలో నువ్వు చాలా అదృష్టవంతురాలి. ఇప్పుడు ఏమైపోయింది? తప్పకుండా వాడికి బాగైపోతుంది, మళ్ళీ మన ఇంటికి వచ్చేస్తాడు. గురు శరణం బాబా, గురు శరణం, గురు శరణం బాబా, గురు శరణం, గురు శరణం బాబా, గురు శరణం, గురు శరణం బాబా, గురు శరణం. స్వామి, నాకు నాకు బాగా స్వామి, లే స్వామి, లే స్వామి, లే స్వామి, లే అభితు నిద్రపోలేదా? ఏ చూడాలనుంది. సరే, రేపు ఉదయాన్నే వెళ్దాం. ఎలాగా? పోనీ పోరా, ఈ పాపపు జగతిలో శాశ్వతమెవరురా? పోరా. Thank you.
దయచేసి ఆయన పక్కన నిలబడతారా? అయ్యో పెద్దవాళ్ళు ఏంటండి, ఉత్తముడైన ఆ బిడ్డను పెంచి పెద్ద చేసినందుకు మీరిద్దరూ దీనికి అర్హులు. కూర్చోండి. అయ్యా, నాకిద్దరు కూతుళ్ళు, ముహూర్తాలు, నక్షత్రాలు, తిథి వారాలు అన్నీ చూసి ఘనంగానే పెద్దదాన్ని పెళ్లి చేశాను. కానీ నా బిడ్డ మెట్టి నింట ఏనాడు సుఖంగా లేదు. కట్నాలు, కానుకలని పీడించుకు తిన్నారు. అంతేకాదు, ఈరోజు నేను, నా కుటుంబం ప్రాణాలతో మిగిలి ఉన్నావంటే దానికి కారణం మీ తమ్ముడే. అయ్యా, మిమ్మల్ని ఒక భిక్ష అడగడానికి వచ్చాను. నా చిన్న కూతురు అభితు, నా అక్క కొడుకు కేదార్ని పెళ్లి చేసుకుని సంతోషంగా బతకాలనేది నా ఆశ కాదు, అదొక ప్రమాణం కూడా. మీరు పెద్దవాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు. ఇప్పుడు నేనేం చేయాలి? చూసొచ్చావా, మేం కూడా ఎన్నో ఆశలు పెంచుకున్నాం. నేలాంటి మంచి అమ్మాయి కోడలిగా మా ఇంటికి సరే కదమ్మా. కొద్ది రోజులుగా నేను వాడి గురించి ఆలోచిస్తూ ఉండుంటాం, కానీ ఇన్ని సంవత్సరాలుగా నీ గురించి తప్ప వేరెవరి గురించి అయినా ఆలోచించుంటారా? ఈయన వాడే గనక బాగుండుంటే నేనే మీ నాన్నతో మాట్లాడి మీ పెళ్లి జరిపించేవాణ్ణి. ఇంకా వాణ్ణి మనసులో పెట్టుకుని జరగని దాని గురించి ఆలోచిస్తూ వద్దమ్మా. మనం కోరినవన్నీ జరిగితే బాగుండని అందరం అనుకుంటాం, కానీ జరగవని తెలిసిన తర్వాత మనసు మార్చుకోక తప్పదు కదా. వాణ్ణి పెంచి పెద్ద చేసిన నాకే నమ్మకం పోయింది. నీ నిర్ణయం మీదే మీ వాళ్ళ జీవితం ఆధారపడిందమ్మా. ఇంతకంటే ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. మంచి చెడు అర్థం చేసుకోగలదానివి. నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నాను కన్న తండ్రి. నలుగురు ముందు ఇంకోసారి ఇలా కూర్చోబెట్టేకి తల్లి. Oh, my God.
ట్రింగ్ 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 ఆ కట్టో కట్టో కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టో పెట్టో పక్కకి లగ్గో పెళ్లికి ముందు కట్టో 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 కొబ్బరికాయ ప్రేమకి ముందు పెట్టో పెట్టో పక్కకి లగ్గో నువ్వు చూస్తా ఎందుకు నడుస్తున్నా బడవని చచ్చిపోయా వస్తాడ్రా వాడు వాడు తప్పకుండా తిరిగి వస్తాడ్రా అగజానన పద్మార్గం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే అభిఘ్నమస్తు. మీరు కానివ్వండి చిత్తం ఈ శుభ సమయంలో. వృషణామ సంవత్సర ఫాల్గుణ శుద్ధ పంచమి శుక్రవారం వివాహ ముహూర్తం నిశ్చయించడమైనది. గోవింద గోవింద కోటి జన్మల పుణ్యమయ్యా కోటి జన్మల పుణ్యం బుద్ధం శరణం గచ్చామి గోవింద గోవింద కోటి జన్మల పుణ్యం. Oh, my God.
ఎందుకురా ఇదంతా? అందరూ నాశనం అయిపోడారు. చితివా ప్రేమమ్మా మోసగించితివా, ఒంటరై మిగిలిన జంటనే బతికిన శవమును నీటి అలను నవ్వులు ఏడుపులు లేని శిలను చితివా.